Bhaveja Mayo Bhaveja Namas Shivaya Jasivataraya Kala Nilraya Nilakanthaya Mrityunjayaya Maha Devaya Namaha. అటువంటి దీనిలో చైతన్యము ప్రవహిస్తోంది కాబట్టి దీనికి ఒక విలువ, ఒక గౌరవం, ఒక అధికారం, ఒక పని చెయ్యగలిగినటువంటి శక్తి ఏర్పడింది. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటే ఆ చైతన్యం ఉండగా కురుపుణ్య మహోరాత్రం మంచి పనులు చేస్తూ వెళ్ళు, లేకపోతే నీ జీవుడు ఉద్ధరింపబడడం. నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఎన్ని మాటలైనా చెప్పు, నేను కాదనను, మంచిదే, నా భార్య, నా భర్త, నా బిడ్డలు, నా బంధువులు, నా స్నేహితులు, నా శిష్యులు, ఇవన్నీ మంచిదే, కానీ ఇవి ఏవీ కూడా వెంటరానిది ఎప్పుడు అంటే ఒక్కసారి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక అన్ని అనుబంధములు దాంతో ఆగిపోతాయి. కింవానీన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కళత్ర మిత్రపశుభి దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణ భంగురం సపతిరోత్యద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. ఒక్కసారి అందులోంచి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమండి అన్నా పలకడం, అన్నయ్యా అన్నా పలకడం, తమ్ముడు అన్నా పలకడం, బావగారు అన్నా పలకడం, మామయ్య గారు అన్నా పలకడం, అయ్యో మా పక్కింటి ఆయన నా స్నేహితుడు అన్నా పలకడు, మా గురువుగారు అన్నా పలకడు, అన్ని అనుబంధాలు అక్కడితో ఆ శరీరానికి పూర్తయిపోయాయి. ఆ వెంట వచ్చేది ఏది అంటే చేసుకున్న కర్మ ఏది ఉంటుందో అదొక్కటే భుజానికి తగుల్చుకుని వెళ్ళిపోతాడు. కాయము వీడి జీవుడితి కంపిత చిత్తత నీగు చుండవో నాయనయంచు ఎడ్చు నిజ నందన నందినులైన గాని కందోగిని భస్మముల్ తొలుత దుఃఖమహంబుని సొచ్చు పత్నియున్. కాయము వీడి రారు కదా, చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర, చేసినది ఏదుందో అదొక్కటే తగల్చుకుని వెళ్ళిపోతాడు. ఏది చేశాడో అదే వచ్చే జన్మలో జీవుడికి అన్నం. వచ్చే జన్మలో నేను ఇలా పెట్టే అధికారం పొందాలంటే ఇప్పుడు పెట్టేవాడనై ఉండాలి, ఇప్పుడు పెట్టినది ఉంటే అప్పుడు పెట్టగలను, ఇప్పుడు ఇలా పెట్టిన వాడను కాకపోతే వచ్చే జన్మలో ఇలా పట్టవలసిన వాడనే కానీ ఇలా పెట్టేవాడిని కాలేదు. అదే కదా శంకర భగవత్పాదుల కనకధారా స్తోత్రం, ఏమో ఏ మహానుభావుడు ఒక్కొక్కనాడు అతిథిగా వస్తాడో, ఏ కోరిక లేనటువంటి మహాత్ముడు ఒక రోజున అనుకోకుండా ఇంటికి అతిథిగా వస్తాడు. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడక వచ్చుటెలెల్లం కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు దశమస్కంధంలో. పాత్రత, అటువంటి మహాపురుషుడు ఇంటికి రావడం అంటే పరమేశ్వర అనుగ్రహం కలిగితే వస్తాడు. ఆయన వచ్చి అరుగు మీద కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు అనుకోండి, సేద తీరి. పాత్రత, అటువంటి వాడు ఆయన్ని నమ్ముకున్నవాడు వచ్చి వెళ్ళిపోయాడు, ఈశ్వరుడు పరమ సంతోషాన్ని పొందుతాడు. ఇప్పుడు మనుష్య శరీరానికి ఉండేటటువంటి గొప్పతనం ఎక్కడుంది అంటే ఇది చిజ్జడ గ్రంథి అయినటువంటి కారణం చేత దీనికి ఈశ్వరుడు సృజించినప్పుడు ఎందుకు సృజిస్తాడు అంటే మొదటి కారణం చేసినటువంటి పాపము పుణ్యము దీని చేత అనుభవింపచేస్తాడు. మీరు ఈ విషయం కొంచెం గంభీరంగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. నేను గత జన్మలో ఒక పాపం చేశాను, ఇప్పుడు నేను ఈ మనుష్య శరీరంలో ఉన్నానంటే కేవలము కోటేశ్వరరావు గారు పుణ్యాత్ముడు సిద్ధాంతం చేయడం సాధ్యం కాదు. పాపపుణ్యములు రెండు ఉంటేనే కదా మనుష్య శరీరంలోకి వచ్చాను, పాపము ఉంది పుణ్యము ఉంది. నేను గత ఏదో ఒక ప్రాణి అలా వెళ్ళిపోతుంటే నా చేతిలో కర్ర ఉంది, అది నా మీద తిరగబడలేదు కదా అని కర్ర వేసి కొట్టాను, దాని మోకాలు మీద తగిలింది, అది బ్రతికున్నంతకాలం ఆ మోకాలు నొప్పుతో అలా బాధపడుతూనే ఉంది. ఇప్పుడు నేను చేసిన పాపకర్మ పోవాలి కదా, ఇప్పుడు ఆ పాపకర్మ పోవాలంటే నాకు కూడా మోకాలు అలాగే నెప్పెట్టాలి, నాకు కూడా మోకాలు అలాగే నెప్పెట్టి నేను బ్రతికున్నంతకాలం నా మోకాళ్ళు నాకు నెప్పెడుతుంటే నేను చేసిన పాపకర్మ క్షయం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేయాలి, ఈ శరీరాన్ని ఇచ్చి దీని మోకాళ్ళకు నెప్పెట్టాలి. ఈ మోకాళ్ళకి నొప్పి వచ్చింది అనుకోండి, నేను ఒక రకంగా ఏం చేయాలి, చాలా సంతోషించాలి, ఎందుకని నా పాపం పోతోంది కదా. నేను మీతో మరి యథార్థం అని మీరు నన్ను కర్మ పునర్జన్మ గురించి మాట్లాడు అంటే ఇది తప్ప ఇంకేం మాట్లాడండి, నేను గత జన్మలో చేసినటువంటి పాపం ఉంది అది పోవాలి, పోవాలి అంటే దుఃఖం అనుభవించాలి, దుఃఖం అనుభవించాలంటే మానసికంగా అనుభవిస్తానండి అంటే కుదరదు, అది శరీరానికి బాధ కలగాలి, అందుకని దీన్ని ఇవ్వాలి.
ఇప్పుడు ఏమవుతుంది, దీనికి కొన్నాళ్ళు బాగుంటుంది, కొన్నాళ్ళు పోయాక నొప్పులు వచ్చాయి, నొప్పులు వచ్చిన తర్వాత ఇక కూర్చోవడం కష్టం, లేవడం కష్టం, అన్నీ బాధలే. ఇప్పుడు ఏమైంది, గతంలో చేసిన పాపం పోతోంది, గతంలో చేసినటువంటి పుణ్యకర్మ ఉంది. ఏదో ఒక అతిథిని పరమ ఆదరంతో ఆదరించి పట్టెడన్నం పెట్టాను కాబట్టి నాకు ఆకలితో ఉండవలసిన అవసరం లేకుండా పాత్రత కలిగిన మహాపురుషుడికి ఒకటికి అన్నం పెట్టా, నా జీవితంలో ఎప్పుడూ నేను ఆకలితో ఉండవలసిన సందర్భం ఏర్పడకూడదు. నాకు ఆకలి వెయ్యగానే ఎవరో ఒకళ్ళు, ఓ కోటేశ్వరారు మీరు ప్రయాణం చేస్తున్నారు ఏంటండి అని, నేను తెచ్చుకున్న పలహారం మర్చిపోయినా ఒకవేళ ఎక్కడో, అయ్యా చాలా సంతోషం మిమ్మల్ని చూద్దాం అనుకుంటున్నాను, ఇవాళ మీరు కనబడ్డారని ఆయన రెండు యాపిల్ పళ్ళు తీసుకొచ్చి చేతికి ఇచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి, నాకు ఆకలి వెయ్యకుండా గత జన్మలలో నేను చేసుకున్నటువంటి పుణ్య ఫలితము ఈనాడు సఫలీకృతమై నాకు రెండు యాపిల్ పళ్ళ రూపంలో ఎవరో వచ్చి ఇస్తే ఆకలి తీర్చుకోవడానికి సాధనమైంది అంటే పుణ్యం పోయింది, చేసిన పుణ్యం పోయింది, రెండు యాపిల్ పళ్ళు వచ్చాయి, మోకాళ్ళ నిప్పులు వచ్చాయి, పాపం పోయింది. ఇచ్చిజ్జడ గ్రంథిగా ఈ శరీరం వచ్చింది అంటే కేవలము సంతోషపడిపోవడానికే కాదు, ఇది పాపపుణ్యములు క్షయమైపోవడానికి పనికొస్తుంది. అందుకే మీరు గమనించి ఉంటే కష్టాలు వస్తున్నాయి అంటే అమ్మయ్యా నా పాపాలు పోతున్నాయి అంటారు మహాత్ములు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నేను అస్తమానం చెప్పక్కర్లేదు, వారు కారణజన్ములు, మహాపురుషులు, అపర శంకరావతారులు. పరమశివుడే ఈ భూమి మీద మళ్ళీ నడయాడాడు, పరమశివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు. నమక్కపర్దినీ చ వ్యుక్త కేశాయ చ, ఇంత జటాజూట ఉన్న పరమశివుడు బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా వచ్చాడు. ఆ శంకరాచార్యుల వారే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిగా వచ్చారు. ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి పూర్వాశ్రమంలో ఒక తోబుట్టు ఉండేది, ఆవిడ పేరు లలితాదేవి. ఆవిడ ఎన్ని కష్టాలు పడ్డారో, తినడానికి కూడా ఉండేది కాదు. వారి అంత్యవాసులు ఒకనాడు వచ్చి అన్నారు, హే బ్రహ్మన్, మీరింతటి మహాత్ములు, మీకు పూర్వాశ్రమంలో చెల్లెలు అంటే సన్యాసాశ్రమం స్వీకరించడానికి ముందు కదా తోబుట్టువులు అన్నమాట అన్వయం అవుతుంది, ఆవిడంత దరిద్రంలో ఉన్నారు, మేమందరం కలిసి కొంత ద్రవ్యాన్ని ఇస్తాం, ఆవిడ సంతోషంగా ఉంటారన్నారు. స్వామి కాసేపు కళ్ళు మూసుకుని తెరిచి అన్నారు, ఈ జన్మలో అనుభవించేనివ్వండి పాపకర్మ, ఎందుకు పొడిగిస్తారు అన్నారు. ఎంత వేదాంతం వంట పట్టిన వ్యక్తి అంటే, గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం ఈ జన్మలో క్షయం అయిపోతుంది, అది ఏదో ఒక బాధ రూపంలో వెళ్ళిపోతుంది, దానికి అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, నువ్వు చేసిన శుభమైతే సుఖరూపంలో అనుభవించాలి, నువ్వు చేసినది పాపమైతే దుఃఖరూపంలో అనుభవించాలి. ఎవడు చేశాడో వాడు అనుభవించాలి తప్ప అక్కడ వకాల్తాలు ఉండవు. నా బదులు వీడు అనుభవిస్తాడండి అనడానికి ఉండదు. ఎవడు జీవుడు చేశాడో వాడే అనుభవించి తీరాలి. ఇదొక్కటి వంట పట్టిందనుకోండి ఎందుకు వచ్చిన గొడవ అన్న మాట ఒకటి వస్తుంది. ఇవాళ బాగుంటుందేమో కానీ ఇది అనుభవంలోకి వస్తే ఎంత గొడవ, నాకు వద్దులే నేను వెళ్ళను దాని జోలికి అనిపిస్తుంది. కాబట్టి కర్మ పునర్జన్మకు హేతు. ఇందులో మీరు ఒకటి ఒక ప్రశ్న నన్ను వేయచ్చు, ఏమండి కేవలం పుణ్యం చేస్తే పాపం చేయకుండా పుణ్యం ఒకటే చేసుకుంటాను, తప్పేముంది? నేను మీకు ఇందాక మనవి చేశాను కదా, దేవతా పదవులలోకి వెడతారు, మళ్ళీ తిరిగి అయిపోయిన తర్వాత మళ్ళీ మనుష్యుడిగా వచ్చేస్తారు. ఇప్పుడు ఒక ఆయన్ని బంగారు గొలుసులతో కట్టేశారు, ఒక ఆయన్ని ఇనప గొలుసులతో కట్టేశారు. బంగారు గొలుసులతో కట్టబడ్డ వ్యక్తి ఇనప గొలుసుల చేత కట్టబడ్డ వ్యక్తి వంక చూసి, చూసావా నేను బంగారు గొలుసులతో కట్టబడ్డానని సంతోషిస్తున్నాడు అనుకోండి, ఏమిటిది ఆ ఆనందానికి అర్థం? ఇద్దరూ కట్టబడ్డారా లేదా? పుణ్యమైనా పునర్జన్మకు హేతు, పాపమైనా పునర్జన్మకు హేతు. అది చేస్తే సుఖం కోసం రావాలి. చాలా పుణ్యం చేసేసాడు అనుకోండి, ఓ 50 ఏళ్ళు దేవతా పదవిలో కూర్చోబెట్టారనుకోండి, అయిపోయింది. అది స్వామి నాకు ఆ పుణ్యం కావాలన్నాడు అనుకోండి, పుణ్యం కావాలి అంటే దాన్ని ఫలితంగా సుఖరూపంలో అనుభవింపజేసేస్తాడు, పాపానికి దుఃఖరూపంలో అనుభవాన్ని ఇచ్చేస్తాడు. ఇందులో ఒక్క విషయాన్ని మీరు బాగా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఇందులో మనుష్యనకు తాను చేసుకున్నటువంటి కర్మ కానీ ఇప్పుడు అది అనుభవంలోకి వస్తున్నటువంటి విధానం కానీ వాడికి ఎప్పుడూ అవగాహన ఉండదు. నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు కానీ నేను గతంలో ఏ పాపం చేశాను, ఏ పుణ్యం చేశాను, ఏ పాపం ఇప్పుడు తరువుకు వస్తోంది, ఏ పుణ్యం తరువుకు వస్తోంది, నేను ఏ రోజు దుఃఖపడతాను, నేను ఏ రోజు సుఖపడతాను,
అనుకోకుండా కష్టం ఏ రూపంలో రాబోతోంది ఇది నాకు తెలియదు. ఎవరికి తెలుస్తుంది? భగవంతుడికి ఒక్కడికే తెలుసు. అందుకే జన్మ రెండిటి మధ్య నొక్కబడుతుంది. ఏ రెండిటి మధ్య నొక్కబడుతుంది అంటే కాలము అనబడేటటువంటి ప్రవాహంలో అటు భగవంతుడు ఇటు చేసుకున్న కర్మ కలిపి నొక్కుతాయి. నొక్కినప్పుడు సుఖాన్నో దుఃఖాన్నో అనుభవిస్తూ ఉంటాడు. ఇద్దరు కలిసి గట్టిగా నొక్కారనుకోండి, ఊపిరి అట్టం లేదంటే వదిలేరనుకోండి, అమ్మాయి అనుకునే లోపల మళ్ళీ నొక్కుతున్నారనుకోండి, ఎలా ఉంటుందో ఈశ్వరుడు కర్మ రెండూ కలిపి నొక్కడం అలా ఉంటుంది. ఇది కాలమునందు జరుగుతూ ఉంటుంది. అందుకే వ్యాసుడు దేవీ భాగవతంలో భాగవతం చేస్తూ కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు. నరుడు పరతంత్రుడు, ఇన్ని తెలుసు అన్నవాడికి అసలు రేపు పరమేశ్వరుడు నాకు దేన్ని ఫలితంగా ఇవ్వాలనుకుంటున్నాడు తెలియదు. ఈశ్వరుడు దేన్ని ఫలితంగా ఇద్దామనుకుంటున్నాడు ఇంకొక 10 నిమిషాల్లో తెలియదు. తెలిస్తే ఇంకంతకన్నా గొప్ప విషయం ఏముందండి లోకంలో? స్నానానికి పెడుతున్నాను అనుకుని పెడతాడు. స్నానానికి పెడుతున్నానండి అన్నవాడికి అలవాటు లేని కొత్త ప్రదేశం కదా, కొత్త ఊరు వచ్చాడు, పై గడప ఠంగున తల మీద తగులుతుంది. ఇప్పుడు ఈశ్వరుడు వాడికి ఇంకొక 2 నిమిషాల్లో అంత దెబ్బ తగిలి తల బాధపడేటట్టుగా వాడు గత జన్మలలో చేసుకున్న పాపము యొక్క ఫలితాన్ని అనుభవింపజెయ్యబోతున్నాడు తెలుసా? తెలీదు. ఇంకొక 1/2 గంటకి ఏదో గొప్ప శుభవార్త వినబోతున్నాడు, ఈ తలపోటు మరిచిపోయి అంత సంతోషపడబోతున్నాడు తెలుసా? తెలీదు. పరతంత్రుడు ఎవరు ఆడిస్తారు? ఈశ్వరుడు ఒక్కడే సర్వజ్ఞుడు, ఆయనకొక్కడికే తెలుసు. ఇన్ని కోట్ల జీవుల యొక్క పాపపుణ్యములన్నిటినీ కూడా ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా ఆయన లెక్క కట్టుకుంటూ ఉంటాడు. ఎలా లెక్క కడతాడు? ఎక్కడో కూర్చుని అనుకోకండి, చిత్రగుప్తుడు అంటాను చూశారా, ఆయన ఎక్కడో యమధర్మరాజు గారి పక్కన కూర్చుని ఉండడు, ఇక్కడే ఊపిరి రూపంలో కూర్చుని గుప్తంగా ఖాతా వ్రాసుకుంటూ ఉంటాడు. అందుకే చిత్రగుప్తుడు అంటే ఎవరో కాదు, భగవంతుడే. అందుకే కాంచీపురంలో చిత్రగుప్తుడికి దేవాలయం ఉంది ఇప్పటికీ. భగవానుడు కాలరూపంలో ఉండి, అందుకే భగవద్గీతలో కాల కలయతామహం అంటాడు, నేను కాలం రూపంలో ఉండి లెక్కలు కట్టుకుంటున్నానంటాడు. ఏ లెక్కలు? 2 లెక్కలు కడతాడు. ఏ శరీరంలో ఏ జీవుడు ఎంతకాలం ఉండాలి? ఈ శరీరం ఉంది, ఇందులో ఈ జీవుడు ఉన్నాడు. ఏదో పుట్టిన కొన్నాళ్ళకి మా నాన్నగారు దీనికి కోటేశ్వర శర్మ అని ఒక పేరు పెట్టారు. ఈ జీవుడు ఇందులోకి వచ్చాడు, ఎన్నాళ్ళు ఉండాలి ఇందులో? ఎవరికీ తెలియదు, ఒక్క ఆయనకే తెలుసు. ఆయన ఇక్కడే కూర్చుని గుప్తంగా లెక్కెడుతూ ఉంటాడు. ఊపిరిల రూపంలో ఇస్తాడు ఆయుర్దాయాన్ని. అందుకే తన కోపమి తన శత్రువు తన శాంతమి తనకు రక్షదయ చుట్టంబౌ. నేను అదే పనిగా కోప్పడుతున్నాను అనుకోండి, ఊపిరి ఎక్కువ తీసేస్తే ఆయుర్దాయం క్షీణించిపోతుంది. తన కోపం తనకి శత్రువు. కామమైనా అంతే, అప్పుడు కూడా ఊపిరి ఎక్కువగా తీస్తాడు, అప్పుడు ఆయువు క్షయం అయిపోతుంది. ప్రశాంతంగా ఉన్నాడనుకోండి, మెల్లగా ఊపిరి తీస్తాడు, ఎక్కువ కాలం బ్రతుకుతాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఎన్ని ఊపిర్లు తీస్తున్నాడని లెక్క పెట్టేది ఎవరు? వాడు ఒక్కడే. వాడు ఇక్కడ కూర్చుని లెక్కలు పెడుతూ ఉంటాడు. వాడిక్కడ ఉన్నంతసేపు గంట మోగుతూనే ఉండాలి. దేవాలయంలో భగవద్దర్శనం అవుతుంటే గంట మోగుతూ ఉంటుంది, ఇక్కడ ఓ గంట మోగుతుంటుంది, అనాహతము ఆగదు. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని ఆ గంట మోగుతూ ఉంటుంది. వాడికి ఎప్పుడో లెక్క అయిపోతుంది. వాడు నేను బాగానే పెట్టానా అని మళ్ళీ ఏం చూడలేహ. ఆయన లెక్క పెట్టేశాడంటే అయిపోయిందంతే. ఆయన అయిపోయింది లెక్కని బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక ఊపిరి తీసినవాడు విడిచిపెట్టకపోవచ్చు, విడిచిపెట్టినవాడు తీయకపోవచ్చు, అంతే అయిపోయింది అక్కడతో. ఎక్కడుంది మృత్యు అంటే? భార్య కన్నా సన్నిహితంగా ఉండేది ఏది అంటే మృత్యువే. అందుకే అది ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చే లోపల ఈ శరీరాన్ని వాడడం మొదలుపెట్టు. మొదలుపెట్టి కురుపుణ్య అహోరాత్రం తొందరగా మంచి పనులు దీంతో చేయి, అవి నీ జీవుణ్ణి ఉద్ధరిస్తాయి. బయట వాళ్ళు అలా ఉండిపోతారు, కానీ నీ జీవుడికి నువ్వు దీనితో చేసుకున్నదేదో అది నిన్ను ఆనందింపచేస్తుంది, నీకు ఉత్తమగతలు కల్పిస్తుంది, నీకు పునర్జన్మకి అది హేతు అవుతుంది. ఇందులో మీరు ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. ఇందులో కర్మ అన్న మాట నేను వాడినప్పుడు శాస్త్రీయమైనటువంటి కర్మ చెయ్యండి అని అర్థం, పుణ్యకర్మ అన్న మాటకు అర్థం. ఏది పుణ్యము ఏది పాపము అని నన్ను అడిగారనుకోండి,
చేసిన కర్మని బట్టి ఇది పుణ్యము ఇది పాపము అని చెప్పడం కుదరదు. నేను అన్న మాట మీరు బాగా పట్టుకుంటున్నారో పట్టుకోవట్లేదు. ఈ పని ఇప్పుడు చేస్తే ఇది పుణ్యమండి అని చెప్పడం కుదరదు. ఈ కార్యం ఇప్పుడు చేస్తే ఇది పాపమండి అని చెప్పడము కుదరదు. కత్తి పట్టుకోవడం తప్పు అని అంటాను. ఎవరి విషయంలో? దొంగ కత్తి పట్టుకుని నా వెంట పరిగెత్తుకొస్తున్నాడు. నేను బాబోయ్ వీడు పొడి చేస్తాడని చెప్పి పరిగెత్తుకుంటూ పోతున్నాను. ఆ వస్తున్న దొంగ పరిగెత్తుకొస్తూ వస్తూ ఓ రాయి తన్నుకు పడిపోయాడు. పడిపోవడంలో కత్తి అంత దూరం వచ్చి పడింది. ఇప్పుడు ఆ కత్తి నేను పట్టుకున్నాను, రారా దగ్గరికి అన్నాను. వాడు పరిగెడుతున్నాడు, నేను వాడిని పొడవను, వాడు పారిపోతే నాకు చాలు. ఇప్పుడు కత్తి దొంగ దగ్గర ఉంటే నే పరిగెత్తాను, కత్తి నా దగ్గర ఉంటే దొంగ పరిగెత్తాడు. ఇప్పుడు పుణ్యం ఎవరిది పాపం ఎవరిది? అంటే కత్తి చేతిలో ఉండడం పుణ్యం కాదు, వాడి చేతిలో ఉంటే అది ఇంకొకడికి భయహేతు పాపకర్మ. నా చేతిలో ఉంటే ఆత్మరక్షణ, నేను వాడిని చంపే ఉద్దేశం నాకు లేదు, నేను చంపను. పుణ్యానికే పనికొచ్చింది. అందుకే కర్మ తజ్జడం అంటారు రమణ భగవానులు. కర్మ కర్మగా కాదు ఫలితాన్ని ఇచ్చేది, కర్మ కన్నా కూడా ఏది ఫలితం అంటే మీ భావన ప్రధానం. మీరు ఏ భావనతో అది చేస్తున్నారు? ఒక రక్షక భటుడు ఉంటాడు, మనం వీధిలో వెళుతుంటే సైనికులు ఉంటారు, సైనికులు తుపాకీ పట్టుకుంటారు. అవి మామూలు తుపాకులు కావు, ఏదో నిమిషానికి ఇన్ని వందల గుళ్ళు వర్షించేస్తాయి. అంతంత తుపాకులు పట్టుకుని చంపేస్తారు కొంతమందిని. ఇప్పుడు ఆయనకి పాపం వచ్చిందా? రాదు, ఆయన దేశరక్షణ చేస్తున్నాడు, దేశాన్ని కబళించే ప్రయత్నం చేసినటువంటి శత్రువుల్ని హతమారుస్తున్నాడు, తన ప్రాణాలని ఫణంగా పెడుతున్నాడు. ఆయన కర్తవ్యతానిష్టతో ఉన్నాడు, ఆయనకి దోషం రాలేదు ఆయుధం పట్టుకుంటే. ఒక పోలీసు వీధిలో తుపాకీ పట్టుకుని ఎడతాడు, ఆయన తుపాకీ పట్టుకుని ఎడుతుంటే మనందరం సంతోషంగా ఉంటాం, అమ్మయ్యా మన జోలికి ఎవడు రాడు, మన పని మనం చేసుకోవచ్చని. అదే ఒక దొంగ చేత్తో తుపాకీ పట్టుకుని ఎడుతున్నాడు అనుకోండి, ఇంట్లోకి పోయి తలుపులు వేసుకుంటాం. ఇప్పుడు తుపాకీది తప్ప కత్తిది తప్ప, కత్తిది కాదు తుపాకీది కాదు, పట్టుకున్నవాడి భావన ఎందు తప్పు. ఏ భావనతో నువ్వు పట్టుకున్నావు, ఏ కర్మ ఏ ఉద్దేశ్యంతో నువ్వు చెయ్యాలనుకుంటున్నావు అన్నదాన్ని బట్టి కర్మ ఫలితం ఇస్తుంది. ఈ ఉద్దేశ్యాన్ని గమనించగలిగిన వాడెవరు? ఆయన ఇవ్వాలి ఫలితాన్ని. అందుకే పరమేశ్వరుడు అన్న మాట ఒకటి లోకంలో వచ్చింది, ఆయన ఉన్నాడు. లేకపోతే ఈ ఖాతా ఎలా నడుస్తుంది? ఏ ఉద్దేశ్యంతో చేస్తున్నామన్నది బయట వాళ్ళకి ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కానీ దంభము అని శాస్త్రంలో ఒక మాట, దంభము అంటే పైకి ఒకలా కనపడతాడు, లోపల ఒకలా ఉంటాడు, ఒకలా చేస్తూ ఉంటాడు, మూడు ఒకలా ఉండవు. భాగవతంలో దశమస్కంధంలో ఒక లీల ఉంది కృష్ణ భగవానుడిది. అందులో ఆయన బకాసుర వధ అని ఒక కొంగను చంపుతాడు. ఎందుకు ఆ కొంగను చంపడం అంటే, కొంగ రూపంలో రాక్షసుడు వచ్చాడు. వాడు వచ్చి ఒక సరోవరం ఒడ్డున నించున్నాడు. కొంగ తెల్లగా ఉంటుంది, చక్కగా నీటిలో ఒంటికాలు మీద నిలబడుతుంది. ఆ రెండు చంపుటములను పైకెత్తి ఏదో భగవద్ధ్యానం చేసుకుంటున్న దానిలో అర్ధనిమీలిత నేత్రాలతో ఉంటుంది. ఇప్పుడు నేను దూరం నుంచి నా మనవడికి కొంగని చూపించి దాన్ని నమ్మచ్చా? కుక్కలా కరుస్తుందా, అది ఏమైనా చేస్తుందా అంటే, తాతగారండి అది ఒంటికాలు మీద నించుంది, నీటిలో నించుంది, జపం చేస్తోంది, ఎవరినీ చూసి దాని ముఖంలో ఏ భావన లేదు, పరమసాత్వికమైన ప్రాణి తాతగారండి అంటాడు అమాయకుడు కనుక. అది అలా ఉంటుంది, కానీ చేప నీటిలో దగ్గరికి ఎప్పుడు వస్తుందని చూస్తూ ఉంటుంది. దగ్గరికి చేప రాగానే చటుక్కును పట్టుకుంటుంది, చంపుటాల మధ్యలో పట్టుకుని ఎగిరిపోతుంది. అందుకే కొంగ జపం అని లోకంలో ఒక పేరు. పైకి ఒకలా ఉంటాడు, లోపల ఒకలా ఉంటాడు. నువ్వు పైకి ఎలా ఉన్నా లోపల ఎలా ఉన్నావో చూడగలిగిన వాడు పరమాత్మ. పై నా భార్యకు కూడా తెలియదు నేను ఏం మాట్లాడుతున్నానో, అది చూసి ఓహో ఈయన ఇంత పవిత్రుడా అనుకుంటుంది. కానీ నేను లోపల ఎవరు అన్నది ఎవరికి తెలుసు? ఆయనకు ఒక్కడికే తెలుసు. అందుకే నేను చేసేటటువంటి కర్మ వెనక ఉన్నటువంటి భావన ఏదో ఆయన పసిగట్టగలడు. పసిగట్టి దాని వలన పాపపుణ్యములను అనుగ్రహిస్తాడు. ఈ చేసిన పాపపుణ్యములే సుఖ